ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు ఒంటరి వృద్ధులే టార్గెట్ గా మద్యపానం తాగించి వారి వద్ద నుండి బంగారం వెండి ఆభరణాలను దొంగిలించిన మహిళను అరెస్ట్ చేసినట్టు తెలిపారు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్. ఈ రోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ వివరాలను వెల్లడించారు. సమావేశంలో ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు. ఇక్కడ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ని ఉపయోగించుకొని మనము కేసును తొందరగా డిటెక్ట్ చేయడం అనేది చాలా కీలకం. దాన్ని ఎక్కువ శ్రమ ఉంటుంది, మనం చెప్పినంత ఈజీగా ఉండదు. పర్లేదు, నో ప్రాబ్లం, జరగాల్సింది కాదు. కానీ జరిగిన తర్వాత తొందరగా మనం డిటెక్ట్ చేసాం, అదేనా? ఎస్ఐ గారికి థ్యాంక్స్ చెప్పండి, అదేనా? ఈ కేసు నేను నిద్ర పోలేము, ఒక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా నిద్ర పోలేదు. నిద్ర పోలేదు సార్. సార్ మన మాట్లాడతా దాకా ఓకే సార్, థ్యాంక్స్. ఈరోజు ముస్తాబాద్ మండలంలో అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్లకు మత్తుమందు అంటే కళ్ళు వాళ్ళతో పరిచయం పెంచుకొని కళ్ళు తాపించి తర్వాత వారి దగ్గర దొంగతనం చేసినటువంటి అటెన్షన్ డైవర్షన్ చేసినటువంటి ఒక మహిళా దొంగను ఈరోజు ముస్తాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనము మనకున్నటువంటి సో దీని ద్వారా మనం రెండు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. నిందితురాల దగ్గర నుండి 38 గ్రాముల బంగారం, ఒక 8 తులాల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ మహిళ రెండు దొంగతనాలను నేరం ఒప్పుకోలు చేయడం జరిగింది. ఒకటి నామాంపూరుకు సంబంధించినటువంటి ఒక దొంగతనము, తర్వాత ఇటీవల పోతుగల్కు సంబంధించినటువంటి ఒక మహిళ కూడా ముస్తాబాద్కు వచ్చేసి బ్యాంకుకు వచ్చి వెళ్తూ ఉంటే ఆమెను కూడా ఆ రకంగా మొత్తమంది కల్పించి
ఆమె దగ్గర నుండి చైన్ తీసుకోపోవడం జరిగింది. ఈ రెండు నేరాలలో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముసవర్ ఎస్ఐ గారు, తర్వాత మా యొక్క టెక్నికల్ ఐడిటీ అయినటువంటి రాజశేఖర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, మిగతా సిబ్బంది అందరూ కూడా నాకు ప్రత్యేక అభినందనలు. అతి తొందరలోనే ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క కేసును ఇంటెక్ట్ చేయడం జరిగింది. ఈమె కొత్తదంట, పాత నేరాలు అయితే ఏం లేవు. ఈ మన గంగిరోపల్లి మండలానికి చెందినటువంటి స్త్రీ, ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఒకటి అపరిచితుల వ్యక్తులతోనే అనవసరమైనటువంటి పరిచయాలు పెట్టుకోవద్దు అనేది ఒకటి. రెండవది సీసీ కెమెరాలు. ఇప్పుడు ఈ విషయంలో చూసినట్టయితే కనుక మనకు సీసీ కెమెరాలు చాలా కీలకంగా మనకు ఉపయోగపడ్డాయి ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్లో. సో మనకు కొత్త దంగను దొరకబట్టడానికి సీసీ కెమెరాలు ఉంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. సో సీసీ కెమెరాలు ఈ కేసులో చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో అందరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు కనుక పెట్టుకున్నట్టయితే కనుక నేరాలను మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను అందించారు ముస్తాబాద్ ప్రజాప్రతినిధులు. ఈరోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదలైన 50,000 రూపాయల విలువ గల చెక్కులను ఎంపీపీ జనగామ శరత్రావుతో కలిసి జడ్పీటీసీ గుండం నరసయ్య పంపిణీ చేశారు. ఒకవేళ నాటేసిన ఎండిపోయే పరిస్థితులు, వానకాలమైన వాన పడకుండా ఎవరమైనా ఏం చేస్తాం? ఇవాళ మనకి ఎంత ధైర్యం ఉంది, ఇలా మానేరు కాలు పిడుచుకుందాం. ఇంకో 15-20 రోజులకు మలన సాగర్ కాలు పిడుస్తాం, మళ్ళీ ముస్తాబా చెరువు, మతికొండ చెరువు, చీకోడు చెరువు, కొండ చెరువు నింపుతాం. అంటే మన రైతాంగానికి, మన ప్రాంతానికి ఎంత ధైర్యం, ఎంత భరోసా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇట్లా వార్త మా రైతు సోదరులకు చెప్పాలనేది మేము అందరం కలిసి ఇవాళ మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా రైతులకు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. నీళ్ళు ఆల్రెడీ మన మండలానికి చేరుతున్నాయి. రేపు మాకు అందరూ కూడా తుకాలు మోసుకొని దున్నుకోడు, ఎవరు ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకుంటారు. ఇవాళ ఈ రోజు వరకే మనం మీరు రేపు పేపర్లో టీవీలు వచ్చేవరకే ముస్తాబాద్ మండలం నీళ్ళు చేరుతుంది. ఇవాళ ఈ నీళ్ళు ఇక్కడ చేరడం, ఆల్రెడీ పాత నీళ్ళు ఉండడం, ఇవి అవి కలిసి రైతులు నాట్లేసుకుంటేందుకు అనువుగా ఉంటుందని నీళ్లు తొందరగా విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తిగా కూడా ధైర్యం మీద మనం అద్దె టీఎంసీ ఉంటే వాడుకునేందుకు ఇస్తున్నాం. ఇక్కడ వాహనాలు కూడా ఎట్లుండవు, ఏ ధైర్యం ఇవ్వాలి, ఏ ధైర్యంతో నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, ఏ ధైర్యంతో ఇవ్వాలి, మేము ఇలా మేము ముందుగా చెప్తున్నాం నీళ్ళు ఇస్తాము. కేవలం ముఖ్యమంత్రి గారి పట్టుదల, మంత్రి గారి పట్టుదల, ఈ ప్రాంతానికి రైతులను ఆనందంగా చూసుకోవాలి, రైతులు ఇబ్బంది పడద్దని ఇవ్వాలి, కట్టిన ప్రాజెక్టులే ఫలితమే ఇవ్వాలి. మనం ధైర్యంగా నీళ్లు లేకుండా, మానేళ్ళ నీళ్ళు లేకుండా ఇచ్చుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి, రైతాంగానికి పెద్దపీట వేసిండు, ఇదే నిదర్శనం. మంత్రి గారు సిరిసిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ నుండి పేదవాళ్లకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున అక్కడ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముస్తాబాద్ మండలంలో విలేకరుల సమావేశంలో ఎంపీపీ గారు, అదేవిధంగా చెస్ డైరెక్టర్ గారు, ఎంపీటీసీ గారు, కోర్టు సభ్యులు అందరి సమక్షంలో కూడా అయ్యేలా పేదలకు 50,000 చొప్పున చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి ఏ బ్యాంకు గ్యారంటీ లేకుండా కూడా దూరదృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ ఇది. 50,000 అనేది కూడా చాలా గొప్పది, ఎందుకంటే ఏ గ్యారంటీ లేకుండా ఎవరి దగ్గరకన్నా పోతే ఇవాళ 10,000-5,000 ఇచ్చే పరిస్థితిలో లేని సందర్భాలల్లో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి కూడా పేదవాళ్ళ కోసం ఏదన్నా మీరు వ్యాపారం చేసుకోవాలనే దాని మీద వారు ఇస్తూ ఉన్నారు. ఒక ఈ 50,000 స్కీమే కాదు, ఇంకా చాలా పథకాలు కూడా వారు పేదవాళ్ళ కోసం పెడతా ఉన్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇవాళ ఆరోగ్య ఇలా హాస్పిటల్లో ఆరోగ్య కిట్ కానీ, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసమే చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు నీకు ఏ రాష్ట్రంలో చూసినా కనబడరు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ పేదవాళ్ళ కోసం ప్రతిదీ కూడా మంచి జరుగుతూ ఉన్నది.
దాన్ని దృష్టి పెట్టుకొని మండలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు గమనించి వారు ఏం చేస్తున్నారో అన్ని కూడా మీరు గమనించి మీ అందరి ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారి పైన కేటీఆర్ గారి పైన మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ అందరి తరఫున కూడా మరొకసారి మీ అందరి తరఫున వారి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకులు. ఈ రోజు వేములవాడ డివిజన్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమటి ఎల్లారెడ్డి, గురజాల శ్రీధర్, చిలుక బాబు, ప్రశాంత్, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్టర్ గారితో మీటింగ్ ఉన్నది కాబట్టి మన సమస్యలపై కలెక్టర్ గారికి విన్నవించుకుని ఉంటుంది కాబట్టి ఈ వెమ్లవాడ నియోజకవర్గంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ రేపు వీళ్ళ మీదనే తోసేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వము ఇలా పనిచేసే కార్మికులంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు కాబట్టి వీరి మీద ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన ఉందో అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వము వీళ్ళ సమస్యలు పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున వీళ్ళని ఐక్యం చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించి దిశగా పోరాటం చేస్తామని జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ దయచేసి రేపు 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్తో మీటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ 10 గంటల వరకు మన సమస్యల కొరకే మీటింగ్ కాబట్టి మీరందరూ 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ 5 రూపాయలు ఇచ్చి గుడ్డుకు 5 రూపాయలు ఇచ్చి అదనపు భారం వేసే విధంగా కార్మికుల మీద భారం వేస్తుందంటే మరి ప్రభుత్వం ఏమని చెప్పాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వం ఒకసారి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా కార్మికులు కానీ ఇలా బతికే పరిస్థితి లేదు. వారికి ముఖ్యమంత్రి గౌరవనీయులు గత సంవత్సరం 2022 మార్చి 15 నిండు అసెంబ్లీలో ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయలు సరిపోతలేదని చెప్పి గౌరవ వేతనం మరో అదనంగా 2000 పెంచుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా జీవ అమలుగా నోచుకోకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా కార్మికుల పట్ల ఉదాసీనతగా వివరించి సమస్యను తీర్చాలని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ కార్మికుల జీవితాలలో కూడా ఎక్కడ కూడా వెలుగులు నింపిన దాఖలు ఈ పార్టీల పరంగా కనబడతలేదు. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించుకోవాలి. రేపటి రోజున కూడా కార్మికులంతా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాల ద్వారా ఉంటేనే కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి వేములవాడ సిఐటి పక్షాన కోరడం జరుగుతుంది. రేపు 12వ తారీఖు నాడు మాత్రం ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ దగ్గర చర్చలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మధ్యాహ్న భోజన కార్మికురాలు ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వేములవాడ నియోజకవర్గం తరఫున మా సిఐటి తరఫున మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పెరుగుతున్న ప్రపంచ జనాభా మానవ మనుగడకి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు ముస్తాబాద్ మండల వైద్యాధికారిని బతుల గీతాంజలి. జనాభా నియంత్రణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ యాదగిరి సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో వాయిస్ తీసుకుంటారు కదా అని మీరే కదా.
ఈరోజు మన కోతగల్ గ్రామంలో వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవడం జరిగినది. సో అందులో భాగంగా ఈరోజు మన స్టాఫ్ అందరూ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ప్రజల్లో అవగాహన మన జనాభాను తగ్గించడానికి, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడానికి, ప్రజల అవగాహన పెంచేందుకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. సో అందరూ ఇప్పుడు మన పోత్గల్ పిహెచ్సిలో ఈ నెల 27వ తేదీన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగినది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా జరిపారు. ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీపుల్స్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెంగేని మహేందర్, మల్లారపు సంతోష్ రెడ్డి, మీస శంకర్, కుడుకల జనార్దన్, ఏదనూరి గోపి, చిట్టేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భరతమాత ముద్దుబిడ్డ, హిందుత్వాన్ని తన అజెండాగా పెట్టుకుని హిందుత్వం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి హిందువుల మధ్యలో ఐక్యత కోసం తాను ఎంతో కష్టపడుతూ మా ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక శివకేశవ ఆలయంలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న పీపుల్స్ హాస్పిటల్, అంటే శంకర్ రాజారాం సార్ హాస్పిటల్లో పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. తను ఇక ముందు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, తనకి ఇంకా మంచి వివిధ హోదాల్లో ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు తెలంగాణకే మరొక పేరుగా భావించి హిందువులను ఐక్యత చాటి హిందువుల మధ్యలో ఏం జరుగుతుంది అంటే గొడవలు లేకుండా హిందుత్వమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు బండి సంజయ్ గారు వారు కుటుంబానికి టైం కేటాయించకుండా దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం కేటాయిస్తూ ఈరోజు వారు మన మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడానికి వారు వేరే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. వారి యొక్క జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శివకాశి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. మరియు అలాగనే పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి, వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఆయన వేరే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారి తరఫున మేము ముస్తాబాద్ మండల్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి దీనికి అటెండ్ అయిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబం పైన
బీజేపీ కార్యకర్తలందరిపైన ఉండాలని చెప్పి ముందు ఆ అడుగులే ముందుకు నడుస్తూ మా అందరికీ భరోసా ఇస్తూ నేను అందుబాటులో లేకున్నా నా వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించిన ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా అని చెప్పి మాకు చెప్పి నిన్న వేరే టెంపుల్కి వెళ్ళడం జరిగింది కాబట్టి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండు ఎప్పుడు మా కార్యకర్తలు అందరూ మధ్యలో ఉండి మంచి పదవి తీసుకొచ్చుకొని అందరి మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి జై భారత్ మాతాకి తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు సిఐటియు కార్మిక సంఘం నాయకుడు అన్నల్దాస్ గణేష్ సంఘీభావం తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,000 పెంచుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు జల్లి లక్ష్మణ్, బడుగు భిక్షపతి శీలం రాజు, దుర్గవ్వ, లక్ష్మి, కనకవ్వ, నర్సవ్వ, రామచంద్రం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం సిరిసిల్ల రాజన్న జిల్లా. మనం అధికారులకు కోరుకునేది ఏమనగా మాకు కనీస వేతనం అమలు చేయాలి 19,500. మాకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. మాకు గ్రామ పంచాయతీ నిధులు కాకుండా మీకు ప్రత్యేక మున్సిపాలిటీకి ఎలాగ ఇస్తుర్రో మాకు అలాగనే జీతాలు వచ్చేటట్టు ఇవ్వాలి. మాకు ఎవరు కానీ ఇంతమంది సిబ్బందిలో ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు ఏది ఆధారం లేదు. వాళ్ళకు మంచి ఇన్సూరెన్స్ కల్పించాలి, 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. మరొకటి మమ్మల్ని మేము చేసే సమ్మెకు ఎవ్వరు కూడా మమ్మల్ని సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయద్దు. మీరు మా సమ్మెకు మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇదే నా వినపం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 3 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి కేటీఆర్ గారికి, సిరిసిల్ల కలెక్టర్ గారికి, డిపిఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత జూన్5 తారీఖున పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, జూన్7 తేదీన జిల్లా పంచాయతీ అధికారి గారికి చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 4 రోజులకు 6 జూలై నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు వెళ్లడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులు కోరుకునేది గుంతమ్మ కోరికలు కాదు, కనీస వేతనాల చట్ట ప్రకారం 19,000 వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఆ ఇచ్చే వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధుల నుంచి కాకుండా ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఇవ్వాలని, అలాగే కార్మికులకు ప్రమాదభరితంగా జరిగితే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే కార్మికులు అనారోగ్యానికి గురైతే 10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం కావాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్టి డిమాండ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా మంత్రి కేటీఆర్ గారిని వెంటనే స్పందించి ఈ సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని పరిష్కరించి మీ చిత్తశుద్ధిని దాటుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులంటే మన ప్రభుత్వానికి చిన్న చూపు అనేది గతంలో నుండి తెలుస్తోంది. ఇప్పటికి కూడా స్పష్టంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మేమందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు చర్యకు దిగితే ప్రతి చర్యకు కూడా సంఘం సిద్ధంగా ఉంది. ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటేనే చర్యకు దిగండి. లేదంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో నీటిని బంద్ చేయలేదు. మీరు బెదిరింపులకు కానీ భయభ్రాంతులకు కానీ గురి చేయడానికి కృషి చేస్తే నీటిని కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసి సమస్యలకు మీ సమస్యలనే ఆయుధంగా వాడుకొని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె ఉధృతం చేస్తారని చెప్తున్నాం. బేషరతుగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు మీరు కూడా స్వయంగా సమ్మెటెంట్లకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఉదారి నరసింహచారి, సారంపల్లి రాజు, సుంకపాక ప్రభు, బొంగోని అశోక్ గౌడ్, గంగిపల్లి స్వామి, మారపల్లి భూమిరెడ్డి, రాజుని కిరణ్, కళ్యాణం అనిల్, సావనపల్లి అనిల్, మహేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సంఘటన మాజీ అధ్యక్షులు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యకర్త సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బొయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్థానిక బత్తాను వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా ప్రజల కోసం రైతులకు మరియు ఉద్యోగులకు మరియు ఈ యొక్క కార్యకర్తల కోసం కష్టపడినటువంటి యొక్క బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము పుట్టినరోజు జరుపుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కోసము అనేక కృషి చేయడం జరిగింది. అనేక విధాలుగా ఎన్నోసార్లు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంగా జైలు కూడా వెళ్ళడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు చిన్ననాటి నుంచే పార్టీ కోసము ప్రజల కోసము పాటుపడుతూ అనేక విధాలుగా జైలుకి వెళ్ళి అదేవిధంగా ఉద్యమంలో అనేక విధాలుగా ఉద్యమం చేసినటువంటి యొక్క బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా ఎందుకంటే ఈ యొక్క బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత కర్నూలు పార్లమెంట్ సభ్యులైన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది అన్న స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ అంటే ఏందో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి చూపించినటువంటి ఘనత ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి. అదేవిధంగా ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలను అవినీతిని ఎండగడుతూ ప్రజా సంగ్రమ యాత్ర పేరిట ఈ యొక్క ప్రజల యొక్క ఉద్యోగస్తుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి యొక్క సమస్యలను పరిష్కార దిశగా ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బొయిన్పల్లి మండల శాఖ తరఫున మేము ఒక రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ జై సంజయ్ అన్న జై బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.